రైత మేడకు ఉరితాడు లాంటి వ్యాపార బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ హరీఫ్ డిమాండ్ చేశారు. రైతుల శ్రమను కష్టాన్ని కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకు ఉద్దేశించిన వ్యాపార బిల్లును పార్లమెంటులో బలప్రయోగంతో కేంద్ర ప్రభుత్వం ఆమోదింప చేసుకోవడం శోచనీయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా స్థానిక మమ్మీ డాడీ సెంటర్లో సిపిఎం మండల పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హనీఫ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వడం శోచనీయమన్నారు. నూతన వ్యవసాయ బిల్లు వస్తే వ్యవసాయ ఉత్పత్తులపై కార్పొరేట్ సంస్థల పెత్తనం పెరుగుతుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ బలాన్ని ఉపయోగించి ప్రజా వ్యతిరేక బిల్లులను బలవంతంగా ఆమోదింపజేసుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కొమ్మాలపాటి మాల్యాద్రి, అల్లాభక్షు, వెంకటేశ్వర్లు, ఖాదర్ భాషా సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కరోనా బారిన పడి చనిపోతా ఉన్నారు. ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కలిసి ప్రజానీకాన్ని ఆదుకోవాల్సినటువంటి సమయం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ కరోనా గురించి, ఈ జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి ప్రజల్ని కాపాడాల్సినటువంటి పరిస్థితిని వదిలేసి, వాళ్ళ మానవానికి వదిలేసి ఈరోజు సంఘటనలో సడలియలాగా ఈరోజు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సిరి సంపదల మొత్తాన్ని కూడా కార్పొరేట్ సంస్థలకు దోచిపెడతా ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని తెగనమ్మేస్తున్నారు. మనం చూస్తున్నాం ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్ని బ్రహ్మాండంగా ప్రజానీకం తమ యొక్క రక్త మాంసాలతోటి వాటిని నిర్మించుకుంటే ఈరోజు వాటిని తీసుకెళ్లి కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్నారు. కోట్ల మందికి ఆదాయం చేకూర్చేటువంటి ఎల్ఐసిని ఈరోజు మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకు ఇవ్వాలని చూస్తూ ఉన్నారు. బీజేపీ చెప్పింది మనకు బుల్లెట్ రైళ్లు వస్తున్నాయని. బుల్లెట్ రైళ్లు ఎట్టుపోయినాయో తెలియదు, కానీ ఉన్నటువంటి రైళ్లు తీసేసి ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పేశారు. అట్లాగే బ్రహ్మాండంగా మన విమానయానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పన్నారు. ఈరోజు మొత్తం విమానయానంలో తీసుకెళ్ళి కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పేశారు. ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకుంటా పోతున్నారు. ఈరోజు మనం చూస్తే మన పార్లమెంటు గత 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి విధానాన్ని మనం పరిశీలిస్తే మనకు భారతదేశానికి ఎందు ముక్కగా ఉండేటువంటి వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా తుణాకుద్దులు చేసేసి ఈరోజు రైతాంగం యొక్క నడ్డి విరిసేసి ఆ విధంగా దుర్మార్గమైనటువంటి 3 చట్టాలను తీసుకొని వచ్చింది. ఆ చట్టాలు మనం పరిశీలిస్తే ఇక భవిష్యత్తులో వ్యవసాయం అనేది పూర్తిగా ఎత్తేసుకోవాల్సినటువంటి పరిస్థితి, రైతులు దిక్కుదోచిన స్థితిలో ఉన్నారు. ఈరోజు ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్లో కానీ, బీహార్లో కానీ, హర్యానాలో కానీ పెద్ద ఎత్తున ఈరోజు ప్రజానీకం మొత్తం రైతాంగం రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి.